సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఊహించని విధంగా గట్టి దెబ్బే తగిలింది. టీడీపీ పార్టీ బలంగా ఉండే నియోజకవర్గాల్లో కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ప్రధానంగా రాయలసీమలోని 4 జిల్లాల్లో ఫ్యాన్ గాలికి సైకిల్ బ్రేకులు వేయలేకపోయింది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి వరుసగా 7వ సారి విజయం సాధించి తిరుగులేని నేతగా అసెంబ్లీకి అడుగు పెట్టబోతున్నారు చంద్రబాబు. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి వైసీపీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవంతో ఆ పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఏ ఎన్నికల్లో రాని ఫలితాలు ఇప్పుడు రావడంతో తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు తిరుపతి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు సమరశంఖారావం పూరించారు. ఎన్నికలకు ముందు జిల్లాలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టారు. డ్వాక్రా రుణాలు, ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్, పసుపు కుంకుమ, వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు, ఇలా వరుస పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేసినా ఇవేమీ పార్టీ విజయానికి దోహదపడలేదు. జిల్లాలోని 14 నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ వైసీపీ మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ప్రజలు మాత్రం వైసీపీ వైపు మొగ్గు చూపారు. 14 నియోజకవర్గాలకు గాను 13 చోట్ల వైసీపీ విజయాడంకా మోగించింది. ఒకే ఒక్క చోట మాత్రం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయగలిగింది. అది కూడా కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించగలిగారు. 1999 నుంచి 2014 దాకా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వరుసగా 6 సార్లు విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో 7వ సారి చంద్రబాబు విజయం దక్కించుకుని జిల్లా నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఒకే ఒక్కడుగా నిలిచాడు. దీంతో ఓటమి పాలైన తెలుగు తమ్ముళ్లు ఆత్మ పరిశీలన చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. గెలుపోటములో ఉంటాయి, ఇద్దరు గెలవాలంటే కాదు, ఒకరే గెలుస్తారు. కానీ ఇంత దారుణమా, 175కు 150, ఇదేనా, ఎట్లది? బస్తాలు బస్తాలు ఎత్తే నేను ఈసారి హ్యాట్రిక్ కొడదాం అనుకున్నానండి, కానీ ట్రిక్ ఏదో చేసేసారు. ట్రిక్, దెర్ ఈస్ సమ్ ట్రిక్. ఎలా వస్తాయి? మీరు కూడా ఆలోచించాలా, మేము ఆలోచించాలా? రెండవది, ప్రజలు తీర్పుని శిరసావహిస్తాను, కానీ తొందరపడ్డారని మనం చేస్తాను. నేను ప్రజలు మీకోసం ఉండేది మేము, మీరు వాళ్ళని కూడా ఎన్నుకోవాలి, ఎన్నుకోండి, తప్పులేదు. కానీ కష్టాన్ని గుర్తించలేదు, అది బాధమా. సమైక్యవాదం కోసం, ప్రత్యేక హోదా కోసం నేను ఎన్నో పాటలు పడినాను. నేను అయినా కూడా అసలు కనీసం ఒక సెకండ్ ఆలోచించుంటే కూడా ఇలాంటి రిజల్ట్ రాదు. అరే, చంద్రబాబు నాయుడు గారిని తోసేశారు, నాదెంత? కాబట్టి ప్రజలారా, అయినా మీతో మేమే ఉంటామో, చంద్రబాబు నాయుడు గారు వెంట మేము నడిచి మీతో మమేకమై మళ్ళీ మీకు మేమే ఉంటాం. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు 7వ సారి విజయం సాధించినా గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం మెజారిటీ గణనీయంగా తగ్గిందనే చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా చంద్రమౌళి బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో దాదాపు 47,121 ఓట్ల మెజారిటీతో చంద్రబాబు గెలిచారు. 2009 జరిగిన ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు 46,000 మెజారిటీ వచ్చింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు మెజారిటీకి వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి గండి కొట్టారు. కేవలం 30,000 మెజారిటీ మాత్రమే చంద్రబాబు సాధించగలిగారు. గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 17,000 ఓట్ల మెజారిటీ తగ్గింది.